రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల రూపంలో కావచ్చు, ఫ్లాట్ల రూపంలో డబ్బులు పెడతామని కావచ్చు, లేకుంటే ఫ్లాట్లు అమ్ముతామని చెప్పి ప్రచారం చేసి మోసాలు పాల్పడే వరకు చాలా వరకు జరుగుతున్నారు. ఇటీవల కాలంలో మీరు ఒకటి పట్టడం స్వదాత్రి అని చెప్పి, నిజంగా అది ఏ విధంగా స్కామ్ చేసింది, ఎంతమంది మోసపోయారో తెలియడం జరిగింది. స్వదాత్రిలో మూడు రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా అతడు రావటం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎక్కడ డైవర్ట్ చేశారు వీళ్ళు? ఆ పీరియడ్లో ఇతడికి రొటేషన్ కాకపోవటం వల్ల ఉన్నటువంటి స్కీమ్స్లోనే ముందుగా ఎత్తేయటం జరిగింది. బాధితులకు ఎట్లా న్యాయం చేస్తారు దీంట్లో? ఫ్యూచర్ మార్కెటింగ్ అనేది పెద్ద మొత్తంలో మన దగ్గర మోసం చేసింది, హర్యానా కిందగా నడిచింది. అసలు నిజంగా స్కామ్ ఏంటిది, ఎట్లా చేశారు వాళ్ళు? ఎఫ్ఎంఎల్సి ఫ్యూచర్ మేక్ లైఫ్ కేర్ అని చెప్పేసి వాళ్ళు ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు మీద మొత్తం వరకు ఎన్ని కోట్ల వరకు వీళ్ళు కొట్టేశారు గ్యాంగ్ అంత మొత్తం కలిపి దేశవ్యాప్తంగా? ఒక 1500 కోట్ల వరకు మొత్తము ఈ స్కీమ్స్ ద్వారా పెట్టుబడి రొటేషన్ అయినట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడో హర్యానాలో ఉన్నది గ్యాంగ్, ఇక్కడ వరకు ఎట్లా ఈ మారుమూల ప్రాంతాలు కూడా ఏ విధంగా రాగలిగారు? మన వింగ్ ఏర్పడిన తర్వాత క్యూనెట్ మీద ప్రెషర్స్గా తీసుకుని మీ విచారణ జరిపారు, ఇందని వ్యవహారం ఎట్లుంటుంది? ఇలాంటి బిజినెస్ గురించి చెప్పకుండా మీ దగ్గర ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి యూనిట్ కోసం చాలామంది విఐపీలు ప్రచారం చేశారు, సెలబ్రిటీలు ప్రచారం చేశారు, రాజకీయ నాయకులు ప్రచారం చేశారు, వాళ్ళ సంగతి ఏంటి? కొంతమంది ప్రచారం చేసిన మాట వాస్తవం. వాళ్ళందరికీ మనం నోటీస్, ఈపీ గారి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం జరిగింది. దీంట్లో వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ ఏమైనా ఉంటుంది సార్? ఇంకోటి ఈబీజ్ అనేది ఒకటి స్కామ్ జరిగింది. ఈబీజ్లో కొత్త రకంగా జరిగింది, ఎవరు ఊహించని రీతిలో జరిగింది అని చెప్పి చెప్తుంటారు. అది అసలు ఏ విధంగా జరుగుతుంది? అది మన దగ్గర ఇటీవల కాలంలో ఒక మా సంతోషి అని చిట్ ఫండ్ కంపెనీ కూడా ఒక మోసం జరిగింది చెప్తుంటారు, ఎట్లా జరిగింది అది? ఈ మా సంతోషి చిట్స్ అనేది రిజిస్టర్డ్ చిట్స్ కాకపోతే ఏంటంటే, ప్రపంచం మారిపోతుంది, నేరాలు కూడా మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న నేరాలు ఎక్కడి నుంచో జరుగుతున్నాయి, ఎక్కడో కూర్చొని ఎవరో మీట నొక్కితే మనకు సంబంధించిన నిధులు మొత్తం కూడా గల్లంత అవుతున్నాయి. అంతేకాకుండా మోసపూరితమైన వాగ్దానాలు చేసి మన డబ్బులు కొట్టే సవాళ్ళు నానాటికి పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ఎకనామిక్ స్వింగ్, ఆర్థిక నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు, అయినప్పుడు కూడా ప్రజలు ఎప్పటికప్పుడు మోసాలకు గురవుతూనే ఉన్నారు. అయితే ప్రధానంగా సైబరాబాద్ పరిధిలో ఎకనామిక్ స్వింగ్ అంటే ఆర్థిక నేరాలకు సంబంధించి ప్రత్యేక వింగ్ని ఇక్కడ సజ్జనారు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చీఫ్గా పనిచేస్తున్న ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి. నమస్కారం సార్. ఈ ఆర్థిక నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, దీన్ని కట్టడి చేసేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు ఏంటివి? నిజంగా ప్రజలు మోసపోకుండా ఉండేందుకు ఏం చేస్తున్నారు మీరు? ప్రధానంగా మీరు చెప్పినట్టు ప్రపంచం మారిపోతున్నప్పుడు జరిగేటువంటి నేరాల యొక్క స్వరూపం కూడా మారిపోతుంది. ప్రధానంగా ఈ ఆర్థికపరమైనటువంటి నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ వింగును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రజలకు వివిధ రకాలుగా అంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తర్వాత కాలేజెస్లో సెమినార్స్ ద్వారా కావచ్చు, వివిధ రకాలుగా మనం ప్రచారం చేసేసి కూడా వాళ్ళను ఇలాంటి ఆర్థికపరమైనటువంటి నేరాలలో చిక్కుకోకుండా మనం ప్రచారం చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఎవరైతే మన దృష్టికి గనుక ఎలాంటి కంప్లైంట్ తీసుకొచ్చినా దాని గురించి మనం డీటెయిల్డ్గా స్టడీ చేసి ఇది ఏమన్నా నేరానికి సంబంధించిన విషయమా అని చెప్పేసి ఒక మార్కెట్ ఇంటెలిజెన్స్ టీమ్ను కూడా మన సార్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా పబ్లిక్లో మనము ఎంతగానో అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ తరచుగా మనకు పబ్లిక్ మోసపోవడం అనేది మనం చూస్తున్నాం. దాని మీదనే మనం కేసెస్ రిజిస్టర్ చేసి కూడా మనము ఫర్దర్గా ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ. సార్ అంటే ప్రధానంగా మీరు చెప్తున్నారు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, లేకుంటే చిన్న చిన్న ప్రకటనలు కావచ్చు, లేకుంటే ఏదో అమ్మితే ఏదో లాభం వస్తుందని చెప్పి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. వీళ్ళు ఎక్కువ పెద్ద మొత్తంలో చిన్న అమౌంట్ తోటి పెద్ద మొత్తం కోట్ల రూపాయల వరకు మోసం చేస్తున్నారు. దీ ప్రజలు వాటి బారిన పడకుండా మీరు చేసిన ప్రయత్నాలు ఏంటివి? ఉదాహరణకు చూస్తే మనకేమైపోతుందని అంటే ఏదో ఒక ప్రకటన రూపంలో మనకు పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రకటనను ఆధారంగా తీసుకొని పబ్లిక్ అనేది ఈజీ మనీకి అలవాటు పడి దాని ద్వారా మనం ఎక్కువ సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఆశతోటి దానిలో ముందుకెళ్ళటం జరుగుతుంది. ఉదాహరణకు ఏదన్నా పేపర్లో ఒక క్లాసిఫైడ్స్ వచ్చేసి మీరు మీ ఇంటి నుండే పనిచేయచ్చు అందుకని చెప్పేసి మీరు ఒక కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ కోసము నెలకు కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ కోసము మాకు ఒక 500 రూపాయలు కనుక ఇస్తే మేము సిస్టమ్ మీకు ఫ్రీగా ఇస్తామనే ఒక చిన్న ప్రకటనతోటి
కొన్ని వందల మంది బాధితులు 500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. పబ్లిక్ చూస్తే ఏమవుతుందంటే 500 రూపాయలే కదా అని ప్రతి కస్టమర్ ప్రతి వ్యక్తి అనుకుంటాడు. కానీ అతడు మాత్రం మోసం చేయటం ఇది ఒక హ్యాబిచువల్గా పెట్టుకొని ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఆ మెయింటైన్ ఆ నెంబర్ను మెయింటైన్ చేస్తూ 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత ఆ నెంబర్ను మార్చడం జరుగుతుంది. అయితే ఇలాంటివన్నింటినీ మనం క్లాసిఫైడ్స్ ద్వారా కూడా వీటిని మనం కొన్ని గుర్తించి మనము పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావటం జరుగుతుంది. ఆ నెంబర్స్ను కూడా మనం ట్రేస్ చేసి తర్వాత సబ్సిక్వెంట్గా తీసుకొచ్చి వాళ్ళని రిమైండ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఏమున్నా ఈజీ మనీకి అలవాటు పడటం ద్వారా పబ్లిక్ ఇలాంటి మోసాలకు గురవుతారని మాకు మా యొక్క విశ్లేషణలో తేలింది. కాబట్టి దానికి ఈజీ మనీకి అలవాటు పడకుండా కొంత కష్టం ద్వారానో లేకపోతే ఉన్నటువంటి ప్రకటన నిజమా కాదా అని ఒకసారి వెరిఫై చేసుకున్న ద్వారానో తర్వాతనే పోతే మంచిదనేది మా ఉద్దేశం. సార్ ఇంట్లో కూర్చుంటే మినిమం 20 నుంచి 50 వేలు సంపాదించుకోవచ్చు అని ప్రకటన చాలా కనబడుతుంది. నిజంగా అలాంటి సాధ్యం ఉంటుందా? అంటే మీరు చెప్తున్న మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు కనుక్కున్నామని చెప్తున్నారు, నిజంగా అలాంటి సాధ్యపడుతుందా? ఇంట్లో కూర్చొని సంపాదించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. అయితే ఇంట్లో కూర్చొని మనకు సంపాదించుకోవచ్చు అనే ప్రకటనను మీరు తప్పనిసరిగా అది నిజమా కాదా, వచ్చినటువంటి అడ్రస్ ఎక్కడిది, ఆ క్లాసిఫైడ్స్ ఇచ్చిన ప్రకటన ఎక్కడిది, వచ్చింది సోషల్ మీడియా ద్వారా వచ్చిందా లేదనంటే ఆన్లైన్లో సెర్చ్ చేయడం వల్ల వచ్చిందా, ఒకసారి వెరిఫై చేసుకొని దాని యొక్క పూర్వప్రారాలని వెరిఫై చేసుకొని అది నిజమైనప్పుడు మాత్రమే దాంట్లో పెట్టుబడి దాని ద్వారా పనిచేయటం కావచ్చు లేదంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయటం కావచ్చు. రకరకాల స్కీమ్స్కు మోసపోకుండా అంటే ఎక్కడ ఈజీ మనీ ద్వారా డబ్బులు రావు కాబట్టి పబ్లిక్ చాలా జాగ్రత్తగా గమనించి వాటిపైన ముందడుగు వేయాలని మాత్రం కోరుతున్నాను. కష్టపడితేనే డబ్బులు రాని పరిస్థితి, ఇలాంటివి రోజుకు మీరు 1000 సంపాదించాలని చెప్తుంటారు, ఆ ప్రకటన ఇచ్చేవారిని కట్టడి చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ప్రకటన కోకోలలో వస్తుంటే రోడ్ల మీద కూడా పాంప్లెంట్ కూడా పంచుతూ ఉంటారు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, నాట్ ఓన్లీ అంటే పేపర్లోనే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వస్తుంది, ఇంటర్నెట్ ద్వారా వస్తుంది. కాబట్టి ప్రపంచంతో పాటు మనము మారుతున్న క్రమంలో ఇలాంటివి సంఘటనలు అనేవి తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలను జరగకుండా మనము పబ్లిక్ తనలో తాను కూడా నియంత్రించుకోవడం ద్వారా తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తగిన ప్రచారం చేయడం ద్వారా కొంత కట్టడి చేయడానికి ప్రయత్నించవచ్చు. అయితే ఇది ఏ రూపంలో వస్తుందనేది మనం ముందస్తుగా అంచనా వేయలేం. కాబట్టి ప్రజలు కూడా పోలీసుకు తర్వాత ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కు ఇచ్చేటువంటి సూచనలు పాటించడం ద్వారా వీటిని కొంత నియంత్రించవచ్చు. సార్ ఇప్పుడు చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకున్నది, వేగంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి, 1000 కోట్ల రూపాయల వరకు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల రూపంలో కావచ్చు, ఫ్లాట్ల రూపంలో డబ్బులు పెడతామని కావచ్చు, లేకుంటే ఫ్లాట్లు అమ్ముతామని చెప్పి ప్రచారం చేసి మోసాలు పాల్పడే వాళ్ళు చాలా వరకు జరుగుతున్నారు. ఇటీవల కాలంలో మీరు ఒకటి పట్టుకుని స్వదాత్రి అని చెప్పి నిజంగా అది ఏ విధంగా స్కామ్ చేసింది, ఎంతమంది మోసపోయారో తెలియదు జరిగింది. అయితే హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలలో విపరీతమైనటువంటి అభివృద్ధికి ఎక్కడైతే స్కోప్ ఉందో ఆ స్కోప్లో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ అనే ఒక రూపంలో తీసుకొచ్చి కొంతమంది మోసపూరితమైనటువంటి ప్రకటనల ద్వారా డిపాజిట్ స్కీమ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్వదాత్రి. వీళ్ళు ఏం చేసినారని అంటే హైదరాబాద్లో ప్రసిద్ధికి చెందినటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఓపెన్ ఫ్లాట్స్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, వీటిలల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామనే ఉద్దేశంతో మీ యొక్క పెట్టుబడి మీద 5 నుండి 9% లేదా 12% వరకు వడ్డీ ఇస్తామనే ఒక ప్రకటన ద్వారా పబ్లిక్ నుండి సుమారుగా 150 కోట్ల రూపాయలను స్వదాత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఒక స్వదాత్రి స్కీమ్ ద్వారా రఘు యార్లగడ్డ వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి మీ యొక్క రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బుకు 10 నుండి 12% వరకు వడ్డీ ఇస్తాం ప్రతి నెల అని చెప్పేసి దీన్ని స్క్రీన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఒకనొక స్టేజ్లో వీళ్ళు లావేష్గా డబ్బులు ఖర్చు పెట్టుకోవటం కావచ్చు, తర్వాత వీళ్ళు సొంతగా వినియోగించుకోవటం ద్వారా లేదనంటే హ్యూజ్ రిటర్న్స్ కొంతమందికి పే చేయటం ద్వారా చివరగా ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేసినారో వాళ్ళంతా లాస్ అయిపోయి మొత్తము దాన్ని ఒక కోవిడ్ పీరియడ్లో దీన్ని బోర్డు కూడా తిప్పేయడం జరిగింది. సుమారుగా దాదాపు కొన్ని వేల మంది బాధితులు దాంట్లో ఉండటం జరిగింది. కాబట్టి హైదరాబాద్లో ఈ భూమి మీద పెట్టుబడి అనే స్కీమ్ ద్వారా ఈ స్వదాత్రిలో ఉండొచ్చు, దానికి ముందు సన్ పరివార్లో కూడా దాదాపుగా ఇదే రకమైనటువంటి స్కీమ్ ద్వారా జరగటం జరిగింది. అక్కడ కూడా ఒక 150 కోట్లు వాళ్ళు కూడా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఎవరైనా అన్డివైడెడ్ షేర్ ఇస్తామని చెప్పేసి వితౌట్ రిజిస్ట్రేషన్ మీకు అన్డివైడెడ్ షేరు మీకు రిజిస్ట్రేషన్ చేసి ఫ్యూచర్లో ఎసెప్టివ్ వైజ్గా ఇస్తామని చెప్పేసి కూడా మీ దగ్గర ఒకటేసారి పెట్టుబడి తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిపైన పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అన్డివైడెడ్ షేర్ మీద వచ్చేటువంటి ప్రకటనలను కూడా ఒకసారి వెరిఫై చేసి దాంట్లో పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. స్వదాత్రి ఏ విధంగా మోసం చేస్తారు అంటే పబ్లిక్కి ఫ్లాట్లు ఇస్తామని చెప్పిందా, లేకుంటే ల్యాండ్స్ ఇస్తామని చెప్పింది, ఏ విధంగా మోసం చేస్తుంది? ఈ ఆపరేషన్ ఏ విధంగా? స్వదాత్రిలో 3 రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా అతడు రావటం జరిగింది. ఒకటి ఓపెన్ ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్, రెండవది
ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్, మూడవది ఇన్వెస్ట్మెంట్ మీద హై రిటర్న్స్. ఈ మూడు రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా పబ్లిక్ నుండి డబ్బులను ఆకర్షించడం జరిగింది. ఇందుకోసమని ఒక సెటప్ను మొత్తం ఒక టెలికాలర్స్ తోటి, ఒక దాదాపు 20 మంది టెలికాలర్స్ తోటి, ఒక 10 మంది ఎంప్లాయీస్ తోటి ఒక సెటప్ను ఏర్పాటు చేసి పబ్లిక్లో ప్రకటనల రూపంలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే బైబ్యాక్ పాలసీ ద్వారా ఇప్పుడు 1 లక్ష రూపాయలు కనుక ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే స్కీమ్ 1 స్కీమ్ 2లో భాగంగా 1 లక్షనో 10 లక్షలకో ఎంతకో సంబంధించిన ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేపిస్తే సంవత్సర కాలంలో మీరు మొత్తం కట్టినటువంటి పేమెంట్లో 50% బైబ్యాక్ మీకు మళ్ళీ రిటర్న్ ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మొదటి 2 స్కీమ్స్ ద్వారా ఆకర్షించడం జరిగింది. మూడో స్కీమ్ వచ్చేసి మీ యొక్క పెట్టుబడి మీరు కనుక మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.9% లేదా 10% ఉంటుంది అది సంవత్సరానికి. మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 నుండి 12% నెలకు ఇస్తామనే ప్రకటన రూపంలో ద్వారా పబ్లిక్ నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులను ఆకర్షించడం జరిగింది. ఈ బైబ్యాక్ స్కీమ్ తోటి తర్వాత ఈ విధంగా అధిక వడ్డీలతోటి పబ్లిక్ దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత ఒక ఓవర్ ది పీరియడ్ తర్వాత దీన్ని ఎత్తేయడం జరిగింది. అంటే దీంతో చూస్తే నిజంగా అంత పెట్టుబడి పబ్లిక్ నుండి తీసుకున్న తర్వాత నిజంగా రిటర్న్స్ వస్తాయా? అంటే పబ్లిక్ను మోసం చేయాలని ఆలోచనతో పెట్టిందనుకోవచ్చా? తప్పనిసరిగా పబ్లిక్ను మోసం చేద్దామనే ఆలోచనతోటే ఈ రకమైనటువంటి స్కీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనకు బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువైతే ఎవరైతే ఇస్తామని చెప్పేసి కనుక ఇచ్చే ప్రకటనలపైన మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఎందుకనంటే ఈ బ్యాంక్స్ ఎంతో సిస్టమేటిక్గా చేస్తేనే 9 నుండి 11% వడ్డీ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్న తరుణంలో రోజుకు నెలకు 10-11% వడ్డీ ఇస్తామనే వాటిపైన చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో షేరింగ్ ఎకానమీ అనేది ఒక స్కీమ్ వచ్చి దాంట్లో రోజుకు 11% వడ్డీ ఇస్తా అని చెప్పినారు. సదాత్రిలో సన్ పరివార్లో చూస్తే నెలకు 10 నుండి 12% వడ్డీ ఇస్తామని చెప్పినారు. కాబట్టి ఇలాంటి ఒక మోసపూరిత ప్రకటనల ద్వారా పబ్లిక్ను ప్రజలను నమ్మించి వారి దగ్గర నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులను లాక్కొని ఒకరోజు వాటిని బోర్డు తిప్పేసి తిప్పేయటమే లక్ష్యంగా ఈ కంపెనీలన్నీ ఏర్పాటు చేయబడుతున్నాయి. 150 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ డైవర్ట్ చేశారు వీళ్ళు? మీకు ఇదివరకు ఇప్పుడే చెప్పినట్టు దీంట్లో బైబ్యాక్ పాలసీస్ ద్వారా అనేది పబ్లిక్ను మరింతగా డబ్బులను ఎక్కువ ఆకర్షించాలంటే మొదట ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో వాళ్లకు ప్రాంప్ట్ పేమెంట్స్ ఇవ్వాలి. ఈ నెలకు వడ్డీలను కరెక్ట్గా రిటర్న్ ఇవ్వటం, ఆల్రెడీ భూముల మీద ఇన్వెస్ట్ చేసినటువంటి 50% అమౌంట్ను బైబ్యాక్ పాలసీస్ ద్వారా రిటర్న్ ఇవ్వటం వల్ల ఎక్కువ మొత్తంలో ఆకర్షించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళందరూ వచ్చినటువంటి పెట్టుబడులను 150 కోట్లను సుమారుగా 150 కోట్లలో 60 కోట్ల రూపాయలను ఈ బైబ్యాక్ పాలసీస్ ద్వారానే రిటర్న్ ఇవ్వటం జరిగింది. అంటే ఎక్కువ మందిని ఆకర్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. అయితే మనకు గత సంవత్సరం అకస్మాత్తుగా మనకు కరోనా రావటం, ఆ పీరియడ్లో ఇతడికి రొటేషన్ కాకపోవటం వల్ల ఉన్నటువంటి స్కీమ్స్లోనే ముందుగా ఎత్తేయటం జరిగింది. కాబట్టి స్వదాత్రిలో అతడు లిక్విడ్ క్యాష్ కానీ అతడు ప్రాపర్టీస్ కానీ ఎక్కువగా మనం రికవరీ చేయలేకపోయాం. వేరాస్ సన్ పరివార్కు తీసుకుంటే మనము అతడు డైవర్ట్ చేసిన ప్రతి రూపాయిని మనము డైవర్ట్ చేసినది అన్నీ తీసుకోగలిగినాం. సుమారుగా 70 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, 20 కోట్ల రూపాయల క్యాష్ కావచ్చు మనం రికవరీ చేయడం జరిగింది. అతడు అక్కడికి వచ్చేసరికి ఆ స్కీమ్ మధ్యలో, అంటే అతడు ఎత్తేయక ముందే మనకు వచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా మనం ముందుగా యాక్ట్ చేయటం వల్ల మనం సన్ పరివార్లో ఎక్కువ రికవరీ చేయగలిగాం. ఈ స్వదాత్రికి వచ్చేసరికి కరోనా పీరియడ్లో అతడు మొత్తం స్కీము కంపెనీని ఎత్తేసిన తర్వాత యాక్ట్ చేయటం వల్ల అక్కడ ఏమీ మనం రికవరీ పెద్దగా చేయలేకపోయినాం. సరే, బాధితులకు ఎట్లా న్యాయం చేస్తారు దీంట్లో? మనం ఇక్కడ స్వదాత్రి సన్ పరివార్లో తీసుకుంటే సుమారుగా ఇప్పుడే చెప్పినట్టు స్వదాత్రి సన్ పరివార్లో మనకు వచ్చినటువంటి రికవరీ చేసినటువంటి దానిని మనము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని మనకు ఎవరైతే చివరగా పెట్టుబడి పెట్టి నష్టపోయినారో వాళ్ళ లిస్టును మనం కోర్టుకు సబ్మిట్ చేయడం ద్వారా వారికి కోర్టు వాళ్ళకు మనం రికవరీ చేసిన అమౌంట్కు వాళ్ళు నష్టపోయిన అమౌంట్కు ప్రపోర్షనేట్గా కోర్టు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నాలు కూడా సిపిసిఆర్ నేతృత్వంలో జరుగుతుంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది దాదాపుగా ఇండియాలో వ్యాపారం లేదు, దీన్ని బ్యాన్ చేసామని ప్రభుత్వాలు చెప్తుంటాయి. కనీసంగా ఫ్యూచర్ మార్కెటింగ్ అనేది పెద్ద మొత్తంలో మన దగ్గర మోసం చేసింది, హర్యానా కేంద్రంగా నడిచింది. అసలు నిజంగా ఆ స్కామ్ ఏంటిది, ఎట్లా చేశారు వాళ్ళు? ఎఫ్ఎంఎల్సి ఫ్యూచర్ మేక్ లైఫ్ కేర్ అని చెప్పేసి వాళ్ళు ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు మీద ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ను రన్ చేయడం జరిగింది. ఈ మనీ సర్క్యులేషన్ ఎఫ్ఎంఎల్సిలో భాగంగా ఎవరైనా 2500 రూపాయలు పెట్టుబడి పెడితే సుమారుగా 24 నెలల పీరియడ్లో దానిని డబల్ ఇవ్వటమే కాకుండా దాని కింద ఎవరైతే ఇద్దరిని
బైనరీ సిస్టమ్ ద్వారా ఇద్దరిని తన యొక్క కింద మా కింద జాయిన్ చేయించటం ద్వారా అంటే వారి చేత కూడా 2500 2500 పెట్టడం ద్వారా ప్రతి 2500కు అంటే ఈ పేర్కి ఒక 10% కమిషన్ చొప్పున అదనంగా ఇస్తామని చెప్పేసి ఈ రెఫరల్ మార్కెట్ ద్వారా ఈ బైనరీ సిస్టమ్ త్రూ ఈ ఎఫ్ఎంఎల్సి స్కామ్ చేపట్టడం జరిగింది. సుమారుగా దీంట్లో 36 లక్షల మంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొవిజన్ దీని ప్రకారం 36 లక్షల మందిని మనము ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ యొక్క అమౌంటే కాకుండా వీళ్ళ అకౌంట్స్లలో సుమారుగా 250 కోట్ల రూపాయలను మనం ఆ రోజు మనము అకౌంట్స్లలో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్కు సంబంధించి మనం వేరియస్ బ్యాంక్స్ ద్వారా కావచ్చు వ్యక్తుల ద్వారా కావచ్చు అన్ని రకాలైనటువంటి పటిష్టమైన ఇన్వెస్టిగేషన్లు మనం చేసి వారు చేసినటువంటి మోసాన్ని మొత్తం మనము కంప్లీట్ చేసేసి ఈ ఇటీవల కాలంలోనే చార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే ఎట్లా చేసి ఉంటుంది సార్ వాళ్ళు ఎక్కడో హర్యానాలో ఉన్నది గ్యాంగ్ ఇక్కడ వరకు ఎట్లా ఈ మారుమూల ప్రాంతాలు కూడా ఏ విధంగా రాగలిగారు? ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రపంచం సోషల్ మీడియా కావచ్చు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినవి. ఈ ఆన్లైన్ ద్వారా వాళ్ళ యొక్క ప్రచారం కావచ్చు ఇక్కడ ఏజెంట్లను నియమించుకొని ఇక్కడ పెద్ద పెద్ద సెమినార్స్ పెద్ద పెద్ద హోటల్స్లో ఈ ఆర్గనైజేషన్స్ చేయటం ద్వారా ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అనేది వీటికి బలం. ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారా సుమారుగా 2500 రూపాయలు పెట్టుబడి పెడితే 24 మంత్స్లో నీ యొక్క అమౌంట్ డబల్ అవ్వటమే కాకుండా నువ్వు పెట్టే ప్రతి జర్నింగ్స్ మీద 10% కమిషన్ ఇస్తా అని చెప్పడం ద్వారా పబ్లిక్ ప్రజలు చాలా ఈజీగా అట్రాక్ట్ కావడం జరిగింది. దేశవ్యాప్తంగా మీకు ఇప్పుడే చెప్పినట్టు 36 లక్షల మంది ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేసినట్టు మొదట ఎవరైతే పైన అప్లైనర్స్ ఉన్నారో అప్లైనర్స్ బాగా లాభం పొంది కింద ఉన్న వాళ్ళు కింద లేయర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగా నష్టపోవడం జరుగుతుంది. ఒక పీరియడ్ తర్వాత ఒక కొన్ని 14 లేయర్స్ తర్వాత నెక్స్ట్ వాళ్లకు దొరకటం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఇది ఒక మనీ సర్క్యులేషన్ స్కీముగా గుర్తించి మనము దీనిని బైనరీ సిస్టమ్ ద్వారా చేసినారు కాబట్టి ఇది చట్ట ప్రకారం నిషేధం కాబట్టి మనం వాటి మీద కేసు కట్టేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. జనరల్గా పబ్లిక్కు ఒక రకమైనటువంటి భావన ఉంటుంది ఏంటంటే మేము ఇందులో ఎవరినేమి మోసం చేయటం లేదు కదా అనేది చెప్పటం జరుగుతుంది. కానీ దీని చట్టం ప్రకారము జైనింగ్ కావచ్చు దాన్ని రెఫర్ చేయటం కావచ్చు దాంట్లో దాని గురించి ప్రచారం చేయటం కూడా నేరమే కాబట్టి పబ్లిక్ ఇలాంటి స్కీమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనేది మాత్రం మా తరఫున విజ్ఞప్తి. అంటే దీంట్లో 36 లక్షల మంది కూడా నిజంగా నేరస్తులు అనుకోవచ్చా? అంటే చట్ట ప్రకారం అయితే చట్టంలో ఉన్న డెఫినేషన్ ప్రకారం అయితే వాళ్ళందరూ కూడా ఇందులో బాధితులుగా మనం ఎట్టి పరిస్థితుల్లో పరిగణించడం జరగదు. కాకపోతే వాళ్ళందరినీ నేరస్తులు అని మనం అనలేకపోయినా కాకపోతే కొంతమంది ఎవరన్నా నమ్మకంతో పోయి ఉండొచ్చు కొంతమంది ప్రలోభాల ద్వారా పోయి ఉండొచ్చు కానీ చట్ట ప్రకారం ఇదంతా నిషేధించబడినటువంటిది. కాబట్టి ఇందులో ఎవరు నేను పెట్టుబడి పెట్టినాను లేకపోతే దాని తరఫున ప్రచారం చేసినా వాళ్ళందరినీ కూడా చట్టం మాత్రం నేరస్తులుగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కావచ్చు లేకపోతే రిఫరల్ మార్కెట్ అనే పేరు మీద వచ్చేటివి కావచ్చు బైనరీ మార్కెట్ అని కావచ్చు ఇలాంటి స్కీమ్స్ మీద వచ్చేటువంటి అన్ని రకాల మనీ సర్క్యులేషన్ స్కీమ్స్కు పబ్లిక్కు దూరంగా ఉండమని మాత్రం తప్పనిసరిగా కోరుతున్నాం. అంటే మొత్తం వరకు 8 కోట్ల వరకు వీళ్ళు కొట్టేశారు గ్యాంగ్ అంత మొత్తం కలిపి దేశవ్యాప్తంగా? అంటే మన అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా వీళ్ళు సుమారుగా ఒక 1500 కోట్ల వరకు మొత్తము ఈ స్కీమ్స్ ద్వారా పెట్టుబడి రొటేషన్ అయినట్టు మనకు తెలుస్తుంది. సుమారుగా 250 కోట్లు వీళ్ళు తరలించినటువంటి మనీని మాత్రం మనము పట్టుకోవడం జరిగింది. ప్రతి స్కీమ్లో మీకు చెప్పినట్టు ఫస్ట్ మొదటగా కొంతమందికి మనము రిటర్న్స్ ఇవ్వటం ద్వారా మాత్రమే తర్వాత వ్యక్తులను మనం ఆకర్షించుకోగలుగుతాం. కాబట్టి మొదటగా వీళ్ళు పేమెంట్స్ అన్నీ ప్రాంప్ట్గానే చేయటం జరుగుతుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత కొంత అమౌంట్ను వేరియస్ స్కీమ్స్లోకి బయటకు వాళ్ళు డైవర్ట్ చేసి చివరకు బోర్డు తిప్పేయటం జరుగుతుంది. మనము ఈ దశలోనే డైవర్ట్ చేసిన దశలోనే మన కంప్లైంట్ రావటం దాని మీద యాక్ట్ చేయటం సిపి గారి ఆదేశాల మేరకు హర్యానా అక్కడికి పోయి అక్యూజులను తీసుకొని రావటం సుమారుగా 250 కోట్ల రూపాయలు మనం ఇందులో మనము వాళ్ళు దారి మళ్లించిన అకౌంట్స్లలో ఫ్రీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న అక్యూజులు మీరు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ లైఫ్ లావిష్ లైఫ్ కావచ్చు వాళ్ళ జిందగీ చూసి చాలా అద్భుతంగా ఉన్నట్టే వాళ్ళు ప్రపంచంలో ఎవరు చేయాలని ఎంజాయ్ చేశారని చెప్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదంతా మనీ వాళ్ళు కష్టపడితే వచ్చింది కాదు. వాళ్ళు ఆ మొత్తం చైన్ సిస్టంలో పైన ఉండటం వల్ల వాళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తులు జాయిన్ చేసుకుంటూ పోవటం వల్ల అల్టిమేట్గా బెనిఫిషియరీ ఎవరైతే డైరెక్టర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే దీని ద్వారా ఎక్కువగా లాభపడటం జరుగుతుంది. ఈ విధంగా సులభంగా వచ్చినటువంటి మనీని విచ్చలవిడిగా లావిష్నెస్కు ఖర్చు పెట్టడం కావచ్చు వెహికల్స్ కొనటం కావచ్చు లేదంటే వాళ్ళు మొత్తం లైఫ్ స్టైల్ను ఆ విధంగా ఇల్లులు కొనటం కావచ్చు మొత్తం ఖర్చు పెట్టడం ద్వారానే ఎక్కువ దీన్ని పబ్లిక్లో వాళ్ళ యొక్క ప్రొజెక్షన్ను చూపించుకోవటం
వీటితో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు, పబ్లిక్ కు చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నట్టు, ఆ విధంగా ప్రొజెక్షన్ ఇవ్వటం, పబ్లిక్ లో సొసైటీ లో దాని యొక్క రెప్యుటేషన్ ను పెంచడానికి ఇలాంటి కొన్ని ఫేస్ గేమ్స్ ఆడటం జరుగుతూ ఉంటుంది. ఇట్లా చూస్తే ఇప్పటికీ మీరు అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు కూడా మా చాలా వరకు అంటే అరెస్ట్ ను అట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు, అంటే కోర్టుల వరకు వెళ్ళడం జరిగింది అని చెప్తుంటారు. నిజంగా అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్? మనము దీంట్లో ఏమవుతుంది అని అన్నప్పుడు, ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ను తప్పించుకోవడానికి తప్పనిసరిగా కోర్టులను అప్రోచ్ కావడం జరుగుతుంది. వాటిని చట్ట ప్రకారం మనం కూడా ఎదుర్కొని చాలా వరకు కేసెస్లో వాళ్ళందరినీ మనం తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఉదాహరణకు తీసుకున్నప్పుడు క్యూనెట్ కేసులో సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళు పోరాడటం జరుగుతుంది. మన టీమ్స్ కూడా క్యూనెట్ ఒక నేరం అని చెప్పేసి సిపి గారు దీనిని మేము సిపి గారి నేతృత్వంలో మీ అంత టీమ్స్ కూడా చాలా వర్కౌట్ చేసి క్యూనెట్ అనేది పబ్లిక్ను చాలా పెద్ద మొత్తంలో చీట్ చేస్తుందనే ఉద్దేశంతో ఆ క్యూనెట్ మీద మేము సైబరాబాద్ లిమిట్స్లో కేసెస్ కట్టినాం. వాళ్ళు కూడా సుప్రీంకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. మనం కూడా సిపి గారి నేతృత్వంలో మేము కూడా ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో లాయర్స్కు మేము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా చీట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టు మేము కూడా సుప్రీంకోర్టులో గట్టి ప్రయత్నం చేసి కొంతమేర దీంట్లో కూడా సక్సెస్ అయ్యి ఆ క్యూనెట్ యొక్క యాక్టివిటీస్ను ఆపడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఎక్కడో ఢిల్లీ హర్యానాలో ఉన్న వ్యక్తులే ఇలా చేస్తుంటే మన దగ్గర లోకల్గా ఉన్న వ్యక్తులే అంటే కొంతమంది టీచర్స్ కావచ్చు, కొంతమంది వ్యక్తులు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతోటి కొన్ని కోట్ల రూపాయలు కొట్టేసే సంఘటన సంగపారంలో జరిగింది. నిజంగా దాని వెనకాల ఆ టీచర్ కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, ఎలాంటి కుట్ర చేశారు, ఏ విధంగా మోసం చేయాలనుకున్నారు? ఈ సన్పర్ వారు కేసుకు వచ్చినప్పుడు ఇది వరకు స్వదాత్రికి రిలేటెడ్ కేసు. ఇది కూడా ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్కు కింద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి నేరం. వీళ్ళు ఈ మెతుకు రవీందర్ అనే అతడు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి సోకాల్ టీచరు, ఒక సన్పరివార్ అనేటువంటి క్రిప్ట్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రజల దగ్గర నుండి ఈ మన సంగారెడ్డి రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ 8 నుండి 10 రూపాయల వడ్డీ ఇస్తానని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్స్లో రిలేటివ్స్ సర్కిల్స్లో మొత్తం కలెక్ట్ చేసుకుని తనకి ఉన్నటువంటి పాత పరిచయాలు, రియల్ ఎస్టేట్లో ఉన్న పరిచయాలు, లేకపోతే తను స్కూల్ చేసినప్పుడు ఉన్నటువంటి పరిచయాల ద్వారా అందరి ద్వారా చేసుకొని సంగారెడ్డి కేంద్రంగా సుమారుగా ఇతడు 168 కోట్ల రూపాయలను పబ్లిక్ దగ్గర నుండి తీసుకోవటం జరిగింది. ఒకరోజు మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది, తను 5 లక్షల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేసినాను, ప్రతి నెల మాకు 8 రూపాయల వడ్డీ ఇస్తానని చెప్పినాడు. కానీ ఫస్ట్ ఒక 6 నెలలు ఇచ్చిన తర్వాత మనకు ఫర్దర్గా ఇవ్వటం లేదన్నప్పుడు మనం దీని యొక్క కంపెనీ యొక్క యాక్టివిటీస్ పైన, దాని యొక్క ట్రాన్సాక్షన్స్ పైన మన మార్కెట్ ఇంటెలిజెన్స్ టీమ్ నిఘా పెట్టి ఏం చేస్తున్నారు అవన్నీ చూసి తర్వాత ఒకరోజు మనము వాటిని కేసు కట్టిన తర్వాత ఒకరోజు కంపెనీ పైన రైడ్ చేసి వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనం చూసినప్పుడు ఒక 20 కోట్ల రూపాయలను వేరే థర్డ్ పార్టీ అకౌంట్లో మనం ఒక 20 కోట్ల రూపాయలు ఇతడు పెట్టినటువంటి దాన్ని అమౌంట్ను సీజ్ చేయడం జరిగింది. తర్వాత షామీర్పేటలో కూడా ఒక 4 ఎకరాల పొలం ఉన్నది, అది ఒక 20 ఫ్లాట్స్ అంటే సుమారుగా ఒక 60-70 కోట్ల వర్త్కు సంబంధించిన ప్రాపర్టీస్ను అటాచ్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది, కోర్టులో కూడా డిపాజిట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరి లిస్టు కూడా లిస్ట్అవుట్ చేసినాము, దాన్ని కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. త్వరలో మ్యాజిస్ట్రేట్ గారు పర్మిషన్ తీసుకొని సాధ్యమైనంత త్వరగా ప్రాపర్టీస్ కూడా ఎవరికి నష్టం ఎంత జరిగింది ఆ రేషియో ప్రకారం మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం. సార్, విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే ఈ విధంగా ఒక స్కామర్గా మారిపోతే ఇంకెవరికి చెప్పాల్సి ఉంటుంది? ఇక్కడ అతడు పబ్లిక్కు అతడే పాఠాలు చెప్పాల్సిన వ్యక్తి. ఒక ఈజీ మనీ అంటే సులభంగా మనీ సంపాదించుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధితోటి దురాశతోటి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనం చెప్పవచ్చు. తనతో పాటు తన ఉన్నటువంటి రిలేటివ్స్ను ఫ్రెండ్స్ను కూడా ఈ రకమైనటువంటి స్కీమ్స్లో లాగి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టినాడు. అందుకని అతని మీద పీడి యాక్ట్ కూడా వేయటం జరిగింది. మనం అంటే ఎకనామిక్ స్వింగ్లో ఫస్ట్ పీడి యాక్ట్ ఇది అనుకోవచ్చు కదా? లేదండి, ఇంకా జరిగినాయి. ఇతడి మీద కూడా పీడి యాక్ట్ కూడా వేశారు. సార్, అంటే మీ స్కామ్ మన వింగ్ ఏర్పడిన తర్వాత క్యూనెట్ అంటే దాదాపుగా కొన్ని దేశాల్లో విస్తరించి ఉంది, తర్వాత మన ఇండియాలో కూడా బాగా చాలా వరకు పాతకపోయింది, దాని మీద ప్రెషర్స్గా తీసుకొని విచారణ జరిపారు. వాళ్ళు కూడా దాదాపు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. నిజంగా క్యూనెట్ మీద 40 కేసు వరకు అయినప్పుడు అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? క్యూనెట్ ఏంటిది, అసలు ఏం జరిగింది అనే వ్యవహారం ఎట్లుంటుంది? ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్కు సంబంధించినంత వరకు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారనే దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ క్యూనెట్. వీళ్ళు క్యూనెట్ అనేది ఒక ఇదివరకు క్యూఐ గ్రూప్స్కు సంబంధించినటువంటిది. దాంట్లోనే గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్, ఇప్పుడు క్యూఐ విహాన్,
డైరెక్ట్ సెల్లింగ్ పేర్లతోటి వివిధ పేర్ల రూపంలో వీళ్ళంతా మనకు మార్కెట్లోకి రావటం జరుగుతుంది. సాధారణంగా ఏదన్నా ఒక వేరే మా ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్లో వాళ్ళు డైరెక్ట్గా నేరుగా మేము ఇది ఇందిరా ఇది ఉంది మీరు పెట్టుబడి పెట్టండి మీకు ఈ విధంగా వస్తుందని చెప్తారు. కానీ క్యూనెట్ అనేది ఎవరైతే క్యూనెట్లో మెంబర్స్గా ఉన్నారో ఆ మెంబర్స్ ఎవరు కూడా తన కొత్తగా జాయిన్ అయ్యే వ్యక్తికి క్యూనెట్ గురించి చెప్పటం కానీ లేదా ఈ విహాన్ గురించి చెప్పటం కానీ ఇలాంటి బిజినెస్ గురించి కానీ చెప్పకుండా మీ దగ్గర మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఒక స్కీమ్ ఉంది, మీ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగా అధిక లాభాలు పొందవచ్చు అని చెప్పేసి పబ్లిక్ను ఒక మోసపూరిత మాటల ద్వారా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఒక ఇతడు చెప్పినటువంటి మాటలు నిజమని నమ్ముకొని ముందు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇది క్యూనెట్ అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు క్యూనెట్ అని చెప్పే అంత టైం కూడా వీళ్ళకు ఇవ్వకుండా ముందుగా వీళ్ళకు ఆ మనీ రిటర్న్ రావడానికి 30 డేస్ లాకింగ్ పీరియడ్ అని పెడతారు. ఆ 30 రోజుల పాటు దాన్ని డ్రాగ్ ఆన్ చేసి 30 రోజుల తర్వాత ఇది క్యూనెట్ గురించి అని చెప్పడం జరుగుతుంది. 30 రోజుల లోపు కనుక మళ్ళీ మనము డబ్బుల కోసం అని చెప్పేసి మెయిల్ చేస్తే రిటర్న్ వస్తాయనే ఉద్దేశంతో ఎలాంటివి చెప్పకుండా 30 డేస్ తర్వాత ఇది చెప్పడం జరుగుతుంది. ఇక ఫోర్సిబుల్గా వచ్చినటువంటి వ్యక్తిని క్యూనెట్లో కంటిన్యూ చేసే విధంగా హ్యూజ్ అమౌంట్స్ 3 లక్షలు 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయించుకొని తర్వాత మళ్ళీ నువ్వు ఈ డబ్బులు కావాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా ఇంకొక 3-4 జైన్ చేపించాలని చెప్పేసి వాళ్ళ మీద ఒక ప్రెజర్గా చేసి దానికోసమని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని మోటివేషన్ క్లాసెస్ రూపంలో వాటికి అటెండ్ అవుతూ వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తూ ఒక లావిష్ లైఫ్ను జీవితాన్ని ఎట్లా బతకాలని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ను ఈ విధంగా మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి క్యూనెట్ కానీ క్యూఐ గ్రూప్స్ కానీ విహాన్ పేరు మీద వచ్చేటువంటి ఎలాంటి స్కీమ్స్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సైబరాబాద్ పోలీస్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తారు. సో వాళ్ళ బిజినెస్ ఏంటి, క్యూనెట్ బిజినెస్ ఏంటి, యాక్చువల్ ఒరిజినల్ బిజినెస్ ఏంటి, ఏం చేస్తారు, వస్తువులు అమ్ముతారా లేకుంటే ప్యాకేజీలు చెప్తారా, ఇది ఏంటి బిజినెస్ ఏంటి వాళ్ళు? సాధారణంగా క్యూనెట్ మీద మీకు చెప్పినట్టు ఎలాంటి బిజినెస్ గురించి చెప్పకుండా మీ దగ్గర ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి మన దగ్గర నుండి అందులో ఇన్వెస్ట్ చేపించడం జరుగుతుంది. తర్వాత ఇన్వెస్ట్ చేపించిన తర్వాత మీకు ఏదో ఒక టూరిజం ప్యాకేజ్ అని చెప్పేసి 30 సంవత్సరాల పాటు 15 అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ 15 ఇయర్స్ పాటు మీకు టూరిజం ప్యాకేజ్ ఇస్తామని దీనిని 30 సంవత్సరాలలో అవైల్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తున్నామని చెప్పేసి ఒక ప్యాకేజ్ పంపిస్తాం. కానీ బిజినెస్ గురించి చెప్పేటప్పుడు ఈ ప్యాకేజ్ గురించి కానీ ఆ ప్రోడక్ట్స్ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కైరో వాచెస్ అని అవి ఇవన్నీ కొన్ని ప్రోడక్ట్స్ పంపిస్తాం. ఆ వాచెస్ గురించి కానీ వీటి గురించి కానీ ఎక్కడ ఎవరికి చెప్పరు. కేవలం ఈ ప్రోడక్ట్స్ను ఆ తర్వాత మనం కొన్నటువంటి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులకు వాటికి లింకు పెడుతూ మీరు ఈ ప్రోడక్ట్స్ కొన్నారని చెప్పేసి మీరు వాళ్ళను కొంత భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఒక సాధారణ వ్యక్తి ఒక 30 సంవత్సరాల పాటు టూరిజం ప్యాకేజ్ గురించి 5 లక్షల రూపాయలు ఎవరు పే చేయడం జరగదు. అది ఆ టూరిజం ప్యాకేజ్ అయినా కరెక్ట్ ఉంటుందా అంటే ఉండదు. అతడి ఇచ్చినటువంటి పీరియడ్లోనే అతడి ఇచ్చిన స్లాట్స్లోనే మాత్రం వెళ్ళాలి. కాబట్టి ఏ రకంగా ఉపయోగకరమైనటువంటి లేనటువంటి ప్యాకేజెస్ను చెప్తూ పబ్లిక్ దగ్గర నుండి ఇన్నోసెంట్ పబ్లిక్ దగ్గర నుండి డబ్బులు లాగే ప్రయత్నంలో భాగంగా ఇందులో జైనింగ్ మార్కెట్ను సర్క్యులేట్ చేయడానికి ఉపయోగించుకునే ఒక స్కీమ్ తప్ప ఇందులో మరే ఇతరమైనటువంటి వస్తువుల గురించి కానీ ఈ ప్యాకేజెస్ గురించి కానీ ఉండదు. అది మాత్రం కేవలం ఒక మోసపూరితమైనటువంటి విధానం కోసం తను ఎంచుకున్న మార్గం. దాదాపు 93 పైగా కేసులు ఉంటాయి. దీంట్లో 1000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది చెప్తున్నారు. 8000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, ఎంతమంది విక్టిమ్స్ ఉండొచ్చు? అది మనము ఖచ్చితంగా చెప్పలేము, కానీ దాదాపు 1000 కోట్ల స్కామ్ జరిగిందని మాత్రం తప్పనిసరిగా చెప్పవచ్చు. ఇది ఎందుకనంటే ఇండియా బేస్డ్గా జరగదు, ఇది హాంకాంగ్ బేస్డ్గా ఉండటం వల్ల మనకు కొంత ఇబ్బందులు అయినటువంటి ఎదురవుతున్నటువంటి మాట వాస్తవము. దీనికోసం వేరే ఏజెన్సీస్ను కూడా మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ కూడా చాలా ఇన్వెస్టిగేషన్ చేపించడం జరుగుతుంది, సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుంది. మన దగ్గరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ను రిజిస్టర్ చేయటం, తర్వాత దాని మీద తగు చర్యలు చేసుకోవటం జరుగుతుంది. అన్ని ఏజెన్సీస్ కూడా లెటర్ రాయటం జరిగింది. 1,00,000 మంది విక్టిమ్స్ ఉన్నారని మాత్రం తప్పనిసరి చెప్పచ్చు. క్యూనెట్ కోసం చాలామంది విఐపీలు ప్రచారం చేశారు, సెలబ్రిటీలు ప్రచారం చేశారు, రాజకీయ నాయకులు ప్రచారం చేశారు, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా కావాలని చేసి ఉండకపోవచ్చు. క్యూనెట్ అనేది వాళ్ళకు తెలియకుండా జరిగినటువంటి దాంట్లో ప్రచారంలో భాగంగా కొంతమంది ప్రచారం చేసిన మాట వాస్తవం. వాళ్ళందరికీ మనం నోటీస్, ఈపీ గారి ఆదేశాల మేరకు వాళ్ళకందరికీ నోటీసులు ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది మనకు వచ్చి రిప్లై ఇవ్వటం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటివి ఏమి చేయమని చెప్పేసి మనకి అష్యూరెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాని మీద వాళ్ళ యొక్క వివరణ కొంత సంతృప్తికరంగా ఉన్నందుకు వాళ్ళ వరకు మనము
వివరణ ఇవ్వని వాళ్ళు మన మాత్రం మాత్రమే మనము ముందటికి వెళ్ళటం జరుగుతుంది. టాలీవుడ్ బాలీవుడ్ సంబంధించిన టాప్ హీరోల దగ్గర నుంచి మామూలు హీరో వరకు హీరోయిన్ కూడా చాలా వచ్చేసారు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారా మీరు? అంటే ఎంతమందికి ఇచ్చి ఉండొచ్చు టాలీవుడ్ బాలీవుడ్ సంబంధించి? ఆ టైంలో ప్రచారం పాల్గొన్నటువంటి అందరి వ్యక్తుల మీద మనము నోటీసులు ఇవ్వటం జరిగింది. సుమారుగా 12 మందికి నోటీసులు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళు వ్యక్తిగతంగా లేదా అడ్వకేట్ దగ్గర నుండి మనకు వచ్చి హాజరై వాళ్ళ వివరణను మనకి ఇవ్వటం జరిగింది. దీంట్లో వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ ఏమైనా ఉంటుంది సార్? అంటే వాళ్ళకు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ కొంత సంతృప్తికరంగా ఉండటం చేత మనము వాళ్ళకు ఫర్దర్గా ఇట్లాంటి నువ్వు దాంట్లో ప్రచారం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి మనము దాన్ని ముందటికి వెళ్ళడం జరిగింది. ఇంకోటి ఈబీజ్ అనేది ఒక స్కామ్ జరిగింది. ఈబీజ్లో కొత్త రకంగా జరిగింది, ఎవరు ఊహించండి జరిగింది అని చెప్పి చెప్తుంటారు. అది అసలు ఏ విధంగా జరుగుంటుంది? అది ఈబీజ్ కూడా అది కూడా మనీ సర్క్యులేషన్ స్కీమే. వాళ్ళు కూడా బైనరీ మార్కెట్ బైనరీ స్కీమ్ ద్వారా అంటే ఒక వ్యక్తి ఇద్దరిని జైన్ చేయించడం ద్వారానే వాళ్ళు కూడా ఈ స్కీమ్ రావటం జరిగింది. ఇది కూడా ఒక 350 కోట్ల రూపాయలను మనము అకౌంట్స్లలో ఫ్రీజ్ చేయటం జరిగింది. ఇతడు కూడా ఇన్నోసెంట్ పబ్లిక్స్ను 2020 వరకు అంటే సుమారుగా 20 సంవత్సరాల పాటు నిరాటంకరంగా ఈ స్కీమ్ను కంటిన్యూ చేసి చాలా కేసులు ఉన్నప్పటికీ ఎలాంటి అవాంతరాలు రాకుండా చేయటం జరిగింది. దీనిని కూడా మనము ఢిల్లీలోని నోయిడా కేంద్రంగా జరిగింది. ఇది కూడా ఆ నోయిడాలో మనము వాళ్ళందరిని అరెస్ట్ చేసేసి కేసు కట్టేసి వాళ్ళందరినీ రిమాండ్ చేసేసి వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయటం జరిగింది. వాళ్ళు చేసినటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్లో భాగంగా వాళ్ళు డైవర్ట్ చేసిన ఒక 350 క్రోర్స్ తర్వాత ఇతర ప్రాపర్టీస్, సుమారు ఒక 50 కోట్లకు సంబంధించి ఇతర ప్రాపర్టీస్ను కూడా మనం అటాచ్ చేసి కోర్టు కేసేసి వాళ్ళిద్దరి పైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. దీంట్లో అంటే ఎట్లా ఏ విధంగా ఉంటుంది సార్ దీని ఆపరేషన్ ఏ విధంగా ఉండేది? ఈబీజ్ కూడా మనీ సర్క్యులేషన్ స్కీమే. వీళ్ళు ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ అని చెప్పేసి మీరు ఆన్లైన్లో ఏదైనా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి కోర్సెస్ ఎంచుకోవటం ద్వారా మీరు 37,000 రూపాయలు కట్టి ఒక కోర్సును ఎంచుకోవటం ద్వారా, అదేవిధంగా ఇద్దరిని జైన్ చేయించడం ద్వారా మీరు ఒక 20% కమిషన్ పొందవచ్చు. ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని జైన్ చేయించడం ద్వారా మీరు మళ్ళీ 1% 10% కమిషన్ పొందవచ్చు. అంటే జైనింగ్ ద్వారా ఈ బైనరీ సిస్టాన్ని స్ప్రెడ్ చేయటం ద్వారా ఈ విధంగా అత్యధిక మొత్తంలో ప్రాఫిట్ పొందొచ్చు అనే ఒక స్కీమ్ ద్వారా వచ్చినటువంటి ఉద్దేశం ద్వారా వచ్చినటువంటి స్కీము. ఇది కేవలము ఆన్లైన్లో అప్పటికప్పుడు దొరికేటువంటి ఇన్స్టాంట్ లెర్నింగ్ కోర్సెస్ను ఇది ఒక ప్యాకేజెస్గా పెట్టి డబ్బులు సంపాదించి అలా అన్నటువంటి ఒక ఫేస్ను క్రియేట్ చేసినటువంటిది ఆన్లైన్ స్పీకింగ్ కోర్సెస్. ఇది స్పీకింగ్ కోర్సెస్ నార్మల్గా ప్యాకేజెస్ 1,000 రూపాయలు 500కు మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నటువంటి ప్యాకేజెస్ని ఇతడు ఒక స్కీమ్ రూపంలో తీసుకొచ్చి దాని ద్వారా 35,000 రూపాయల నుండి 45,000 వరకు కూడా తీసుకొని ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ను రన్ చేయడం జరిగింది. ఇది ఎట్లా వెలుగులోకి వచ్చింది? దాదాపుగా ఎవరికి గుర్తు చెప్పరు కానీ కొన్ని సంవత్సరాలు నడుస్తున్నప్పుడు ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎవరైతే జైన్ చేపిస్తారో వాళ్ళు మాత్రమే అంటే అప్లైనర్గా ఉన్న వాళ్ళు మాత్రమే లాభపడటం జరుగుతుంది. కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే నెక్స్ట్ లెవెల్లో వ్యక్తులను జైన్ చేయించారో వాళ్ళందరూ నష్టపోవటం జరుగుతుంది. ఎవరై ఆ విధంగా నష్టపోయినటువంటి వ్యక్తులు మనకు రాజేంద్ర నగర్లో ఉన్నారు, అదేవిధంగా కూకట్పల్లిలో ఉన్నారు. వాళ్ళందరూ మన పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావటం ద్వారా వాళ్ళందరి మీద ఈ రకమైనటువంటి కేసెస్ కట్టేసి వాళ్ళను రిమాండ్ చేయడం జరిగింది. సార్, మన రాష్ట్రాల్లో ఎక్కడ గల్లీకి ఒకటి చిట్ ఫండ్ కంపెనీ ఉంటుంది, ఎవరికి పడితే వాళ్ళు చిట్ ఫండ్ కంపెనీ ఓపెన్ చేసుకుంటారు, డబ్బులు దండుకుంటారు, మోసపోయిన తర్వాత మన దగ్గరకు వస్తుంటారు. మన దగ్గర ఇటీవల కాలంలో ఒక మా సంతోషి అని చిట్ ఫండ్ కంపెనీ కూడా ఒక మోసం జరిగిందని చెప్తుంటారు. ఎట్లా జరిగింది అది? ఈ మా సంతోషి చిట్స్ అనేది వాళ్ళు కూడా రిజిస్టర్డ్ చిట్స్ కాకపోతే ఏంటంటే ఈ సాధారణంగా ఈ రిజిస్టర్డ్ చిట్స్ మనం అన్రిజిస్టర్డ్ చిట్స్కు ఒక మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రిజిస్టర్డ్ చిట్స్ ఒక 4-5 రిజిస్టర్డ్ చిట్స్ ఉంటే అదే కంపెనీ ఒక 10 నుండి 15 అన్రిజిస్టర్డ్ చిట్స్ నడుపుతూ ఉంటుంది. ఇందులో రిజిస్టర్డ్ చిట్స్ ఉన్నటువంటి వాటికి మిగతా అన్రిజిస్టర్డ్ ఉన్నటువంటి రిజిస్టర్డ్ చిట్స్కు వాటికి మనకు ఆ రకమైనటువంటి వేరియేషన్ మనకు తెలియదు. ఎందుకంటే ఈ కంపెనీ మనకు రిజిస్టర్డ్ అనే ఒక కాన్సెప్ట్లో మనము వాళ్ళ దగ్గర చిట్లు వేయటం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి చిట్స్లో వాళ్లకు కొంతకాలం పాటు నడిపిన తర్వాత ఈ అన్రిజిస్టర్డ్ చిట్స్ కూడా సైమల్టేనియస్గా అదే కంపెనీ రన్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్కువ మొత్తంలో చిట్స్ వేసేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా వీళ్ళు వచ్చినటువంటి లాభాలను లేదా వచ్చినటువంటి పెట్టుబడులను వేరే ఎక్కడికో మళ్లించడం ద్వారా ఈ మా సంతోషి చిట్స్ అనేవి మోసం చేయడం జరిగింది. సుమారుగా 450 మంది యొక్క చిట్స్ను వీళ్ళు వ్యక్తిగత ఖాతాలకు వ్యక్తిగత అవసరాల నిమిత్తం వ్యక్తిగత ఫ్లాట్స్ కొనుక్కోవటం కోసం మళ్లించడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా సుమారుగా మనం అంతా రికవరీ చేయడం జరిగింది. ఇందులో 100% మనకు రికవరీ ఉంది. అంటే దీంట్లో షేరింగ్ ఎకానమీ అని చెప్పి పెద్ద మొత్తం ఇటీవల కాలంలో మీరు పట్టుకున్నారు,
అది చూస్తే నేషనల్ వైడ్గా వ్యాపారం చేసింది. అంటే మీరు ఇంత చెప్పినా దాదాపు 2-3 ఇయర్స్ నుండి మీరు ప్రతిరోజు చెప్తున్నారు, ప్రతిరోజు మెసేజ్ పంపిస్తున్నారు. ఆయన షేరింగ్ మార్కెటింగ్, షేరింగ్ ఎకనామీలో పెద్ద మెత్తన పెద్ద పెట్టుబడులు పెట్టారు. అదేం జరిగింది అనుకోవచ్చు. ఆ షేరింగ్ ఎకానమీ అనేది వాళ్ళు రోజుకు 11% వడ్డీ ఇస్తాననేటువంటి ఒక ఆన్లైన్ సర్క్యులేషన్ స్కీమ్. అది ఒక లింక్ యాప్ ద్వారా వచ్చేసి వచ్చేటువంటి లింక్, ఆ టెలిగ్రామ్ కావచ్చు ఇతర మాధ్యమాల ద్వారా ఆ లింక్ను క్లిక్ చేసి ఆ లింక్లో రిజిస్టర్ అయ్యి మనం ఒక 10,000 రూపాయలు 1,000 కావచ్చు మన ఇష్టం, మన ఎంత అమౌంట్ ఉన్నా కానీ ఆ పెట్టుబడి మీద రోజుకు 11% వడ్డీ ఇస్తా అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా వచ్చినటువంటి స్కీము. ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదు, ఇది ఎక్కడ గుర్తింపు కూడా పొందలేదు. ఒక వచ్చినటువంటి లింకును పబ్లిక్ను ఎక్కువ మనీ వస్తుందనే ఒక ఆశ కొద్దీ పబ్లిక్ పెట్టుబడి పెట్టడం ద్వారా జరిగినటువంటి మోసం. ఇందులో కూడా సుమారు 50 కోట్ల రూపాయలు అనేది మనము ఎర్లీగా దీన్ని ఫైండ్అవుట్ చేయడం ద్వారా ఈ మోసాన్ని మనము ఇది తొందరగా గుర్తించగలిగి దాన్ని అక్కడితో ఆపించగలిగినాం. వీళ్ళంతా చైనా బేస్డ్కు సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా ఒక యాప్ను లింక్ను ప్రజల్లోకి సర్క్యులేట్ చేయడం ద్వారా దీన్ని మోసం చేయడం, రేజర్ పే త్రూ కనెక్ట్ చేసుకొని దీన్ని మోసం చేసి ఫండ్స్ డైవర్షన్ కోసం ట్రై చేయడం జరిగింది. మనకు సిపి గారికి దీని మీద కొన్ని కంప్లైంట్స్ మొదటగానే రావటం, దానిని మేము ఎర్లీగా యాక్ట్ చేయడం ద్వారా, మా టీము యాక్ట్ చేయడం ద్వారా దీన్ని మనం త్వరగానే అరికట్టి పబ్లిక్ ఎక్కువ మోసపోకుండా మనం కాపాడగలిగాం. పోలీస్ రైతుకు సైబర్ నెరగాలు, ఎకనామిక్ ఎఫెండర్స్ పై ఎత్తులు వేస్తారు అనుకోవచ్చు కదా. తప్పనిసరి వాళ్ళకి పై ఎత్తులు వేస్తారు, బట్ దాన్ని కూడా మనము ఫైండ్అవుట్ చేయడానికి తప్పనిసరి ప్రయత్నిస్తాం. ఇప్పుడు షేరింగ్ ఎకానమీలో వాళ్ళు ఎట్లా చేసుకుంటూ వచ్చారు, బిజినెస్ ఏ విధంగా చేసుకుంటూ వచ్చారు, ఏ విధంగా మోసం చేశారు, ఎట్లా ముందుకెళ్ళారు? అంటే పబ్లిక్ దగ్గర నుంచి మీరు చెప్తున్నట్టు ఆన్లైన్లో ఎక్కడ వెబ్సైట్ లేదు, లేకుంటే ఎక్కడ వేరే వ్యవస్థ కూడా లేదు, యాప్ టు యాప్ అంటే మెసేజ్ టు మెసేజ్ రావడం జరిగింది. దాన్ని ఎట్లా చేసుకుంటారు, ఎక్స్పాండ్ ఎట్లా అయింది? వాళ్ళు కేవలం ఇది కూడా అంటే యాప్స్లల్లో వచ్చేటువంటి ఒక అప్లికేషన్ను ఈ గ్రూప్స్లలో వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్స్ గ్రూప్స్లో కావచ్చు సర్క్యులేట్ అవ్వటం వల్ల పబ్లిక్ అంటే 1 రూపాయలు పెడితే రోజుకు 11 రూపాయల చొప్పున 90 రోజుల పాటు మనకు 1100 రూపాయలు ఇస్తారంటే 100 రూపాయలకే ఇంత ఇస్తారా అని చెప్పేసి ఒక ఆశ కొద్దీ పబ్లిక్ ఏం చేసినారనంటే ఎవరికి వారు సొంతగా ట్రయల్స్ వేసినారు. ఒక 3,000 రూపాయలు ఫస్ట్ మొదటగా ఇన్వెస్ట్ చేద్దాం, 3,000కు ప్రతిరోజు 11 రూపాయల వడ్డీ చొప్పున మనకు ఇస్తాడు, అంటే 450 రూపీస్ ఇస్తాడు. ఆ విధంగా ఇస్తున్నాడా లేదా అని కొంత ట్రయల్స్ చేయడం జరిగింది. ఒక 1 వారం రోజుల పాటు 10 రోజుల పాటు ట్రయల్ చేసినప్పుడు తనకు 3,000 పెట్టుబడి తనకు రావడంతో ఇది నిజమే అనుకుని నమ్మి ఫస్ట్ 3,000ను కాస్త 30,000కు పెంచండి, 30,000ను కాస్త 3,00,000 పెంచుకోవడం జరిగింది. ఓవర్ ది పీరియడ్ ఏమైపోయింది, వీళ్ళకు రీపేమెంట్స్ అనేవి కష్టమైపోతూ వచ్చినాయి. కానీ ప్రచారం మాత్రం పబ్లిక్లో ఇదే విధంగా జరుగుతా ఇంకెక్కువ మంది పెడతా పోయినారు. బట్ ఈలోపు మనకు కంప్లైంట్స్ రావటం, కంప్లైంట్స్ ఈ దీని మీద ఈ రకమైనటువంటి స్కీమ్స్ రన్ అవుతుందని చెప్పేసి కొంతమంది విలేకరులు సిపి సార్ నోటీస్కి తీసుకురావటం, సిపి సార్ మాకు అప్పచెప్పటం, దాని మీద మనం యాక్ట్ చేయడంతో ఎక్కువ మంది మోసపోకుండా మనం కాపాడగలిగినాము. ఈ రేజర్ పే ఒక పేమెంట్ గేట్వే, దాని త్రూ ద్వారా బయటకు పంపించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేసినారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాన్ని పోకుండా కూడా మనం ఏ రకంగా జరగాలనేది మనం ఆలోచిస్తూ ఉన్నాం. లోన్ యాప్స్లో కూడా రేజర్ పేనే కీలక పాత్ర పోషణ చెప్తారు కదా, నిజంగా రేజర్ పే మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి ఇప్పటివరకు? మేమైతే మా కేసెస్కు సంబంధించి రేజర్ పే వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చినాం. వాళ్ళైతే మొత్తం ఎవిడెన్స్ అంతా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళందరి గురించి అది ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. అయితే రేజర్ పే వాళ్ళకు ప్రాథమిక వాళ్ళ యొక్క బాధ్యతను అని ఖచ్చితంగా నిర్వర్తించరా లేదా అనేది చూస్తున్నాం. ఇన్ కేస్ ఎనీ వైలేషన్ ఉన్నా కానీ వాళ్ళ మీద నోటీసులు ఇచ్చేసి చట్టపరమైనటువంటి చర్యలకు తప్పనిసరిగా ముందుకెళ్ళడం. ఎకనామిక్స్ వింగ్ ఇటీవల కాలంలో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక పెద్ద రేడ్ చేసింది, నకిలీ హెల్మెట్లను తయారు చేస్తున్న ముఠాలు పట్టుకుంది. దాదాపు 12-15 కంపెనీలు కూడా సీజ్ చేశారు. ఈ హెల్మెట్స్ వల్ల కూడా ప్రాణాలు పోతున్నాయి గుర్తించి వాటిని కూడా పట్టుకోవడం జరిగింది. నిజంగా ఆ హెల్మెట్స్ నిజంగా ఉండొచ్చా, లేకుంటే తయారు చేసి మార్కెట్లో కూడా విచారు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు, దాన్ని ఎట్లా గుర్తిస్తారు, ఏ విధంగా పట్టుకోగలరు? అయితే బీఏఎస్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉన్నటువంటి హెల్మెట్స్లను మాత్రమే పబ్లిక్ వాడాలని చెప్పేసి ఐఎస్ఐ మార్కు ఈ బీఏఎస్ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఉండేటువంటి వాటిని మాత్రమే వాడాలనే అవేర్నెస్లో భాగంగా మనము డీసీపీ ట్రాఫిక్ నేతృత్వంలో అప్పుడు విపరీతంగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో మనకు తెలిసింది ఏంటంటే కొంతమంది హెల్మెట్స్ పెట్టుకున్నప్పటికీ అవి సరైన ప్రొటెక్షన్ ఇవ్వకుండా మనుషులు ప్రాణాలు పోతున్నాయనే ఉద్దేశంతో మనము ఎక్కడైతే హెల్మెట్స్ అమ్ముతున్నారో ఆ షాప్స్ అన్నిటి మీద రైడ్స్ చేసేసి ఫేక్ హెల్మెట్స్ లేదా లో క్వాలిటీ హెల్మెట్స్ ఏదైతే ఉన్నావో వాటిని ఒక 11 రకాలైనటువంటి కేసెస్ను మనము ఆ కంపెనీస్ మీద కట్టడం జరిగింది.
ఇవి వీళ్ళు ఫేక్ మరియు లో క్వాలిటీ హెల్మెట్స్ అమ్ముతున్నారుగా గుర్తించి ఇవి గజియాబాద్ ఢిల్లీ గజియాబాద్ కేంద్రంగా ఈ ఫేక్ హెల్మెట్స్ రాకెట్స్ అనేవి తయారవుతుందని గుర్తించి డీసీపీ ట్రాఫిక్ గారి నేతృత్వంలో ఈఓడబ్ల్యూ టీమ్ గజియాబాద్కి వెళ్ళి అవి తయారు చేసేటువంటి కంపెనీస్ పైన రైడ్స్ చేయడం జరిగింది. రైడ్స్ చేసేసి సుమారుగా 3 వ్యక్తులను అరెస్ట్ చేసినాము. 8 కంపెనీస్ పైన రైడ్స్ చేసేసి వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చేసి క్లోజర్ ఆర్డర్స్ కోసమని కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆర్డర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మనం లెటర్స్ రాయటం జరిగింది. వారు లోకల్గా లభించేటువంటి మెటీరియల్ థర్మాకోల్ కావచ్చు లేదా కొన్ని వుడ్ కావచ్చు అలాంటి మెటీరియల్ యూజ్ చేసి లో క్వాలిటీ హెల్మెట్స్ తయారు చేస్తున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. కొన్ని కంపెనీస్కి అయితే ఎలాంటి ఐఎస్ఐ మార్క్ కావచ్చు వాళ్ళు ఎలాంటి సబ్స్టాండర్డ్ మెటీరియల్ వాడుతున్నారో గుర్తించి వాళ్ళందరి మీద కూడా మనం కేసెస్ కట్టడం జరిగింది. ఫర్దర్గా కూడా ఈ రైడ్స్ను కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో డీసీపీ ట్రాఫిక్ సార్ కూడా నిర్ణయించడం జరిగింది. అంటే దానివల్ల మన దగ్గర ఏమైనా కేసులు జరిగినాయా, లేకుంటే ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే చనిపోయే సంఘటన జరిగిన తర్వాత మనం అరేంజ్ చేయడం? మనము హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ ఆ హెల్మెట్ సరి అయిన ప్రొటెక్షన్ ఇవ్వకుండా తనకు తలకు దెబ్బ తగిలి ఆ వ్యక్తి మరణించినటువంటి సంఘటనలు కూడా మనకు సైబరాబాద్లో మనము ఓవర్ ది పీరియడ్లో మనం గుర్తించడం జరిగింది. వీటన్నిటి తర్వాతనే డీసీపీ ట్రాఫిక్ గారు సిపి సార్ ఆదేశాల అనుసారం మనము ఇక్కడ ఉన్నటువంటి అన్ని హెల్మెట్ షాప్స్ మీద రైడ్ చేసి ఏవైతే బీఏఎస్ స్టాండర్డ్స్కు అనుగుణంగా లేవో ఐఎస్ఐ మార్క్ లేవో అవన్నిటి మీద రైడ్స్ చేసి వాటిని ఆ టైంలో డ్రైవ్ చేసి పలగొట్టడం కూడా జరిగింది. అవి కంపెనీస్ ఏవేవి అని గుర్తించి అవి ఎక్కడ నుండి తీసుకొచ్చారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి షాప్స్ వాళ్ళని అడిగినప్పుడు ఇది గజియాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్టుగా మనకు తెలిసింది. ఆ తర్వాత గజియాబాద్ కాబట్టి అది ఈఓడబ్ల్యూ టీమ్కు ట్రాన్స్ఫర్ చేయించి మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సరే, అంటే ఎకనామిక్ వింగ్ మరొక కీలకమైన కేసు కూడా చేయడం జరిగింది, ల్యాండ్ మాఫియా. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ల్యాండ్ మాఫియా విస్తరించి బాగా ఉంటుంది. ఏ ఖాళీ జాగా కనబడినా దాన్ని కబ్జా చేస్తుంటారు, కోర్టులు డిక్లైన్ చేస్తుంటారు. అలాంటిది ఒక ఇంట్రెస్టింగ్ కేసు మీరు చేయడం జరిగింది. అంటే అసలు ఆ ల్యాండ్కు సంబంధించి ఎవరు లేకపోయినా పత్రాలు సృష్టించి దాన్ని కొట్టేసి ప్లాన్ చేశారు. దాన్ని ఏ విధంగా ఉంది, అసలు ఏంటి స్కామ్, అది ఏ విధంగా ఉంది? రాజేంద్ర నగర్లో ఉన్నటువంటిది కేసు సంబంధించినది. రాజేంద్ర నగర్ ప్రిమిసెస్లో వైన్ డీల్ అని చెప్పేసి ఒక కంపెనీకి సంబంధించినటువంటి 52 ఎకరాల భూమిని అక్కడికి అతడు వాళ్లకు కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నటువంటి దానిని ఒక అన్నదమ్ముల మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి విషయాన్ని ఆసరాగా పెట్టుకొని కొంతమంది వ్యక్తులు ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే వాళ్ళకి సంబంధం లేకపోయినా థర్డ్ పార్టీ ద్వారా డాక్యుమెంటేషన్స్ అన్నీ అంటే తహసీల్దార్ది కావచ్చు ఆర్డీఓది కావచ్చు అవన్నీ నకిలీ పత్రాలన్నీ సృష్టించుకొని వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళి సుమారుగా ఆ ప్రాపర్టీకి సంబంధించి కోర్టు ఫీజు సుమారుగా 1 కోటి రూపాయల ఫీజును వాళ్ళు పే చేసి కోర్టు నుండి నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి అంటే ఎవరికి అమ్మకూడదు అని చెప్పేసి ఒక టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ కేసు తర్వాత సబ్సీక్వెంట్గా ఈ విషయం తెలిసినటువంటి ఓనర్స్ అగర్వాల్ ఫ్యామిలీ వాళ్ళు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినారు. ఆ కేసును ఈఓడబ్ల్యూకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ అంటే తహసీల్దార్ నుండి వచ్చినటువంటి పహానీ కావచ్చు, పట్టాదారు పాస్బుక్స్ కావచ్చు, టైటిల్ కావచ్చు, అన్ని డాక్యుమెంట్స్ను వాళ్ళు సొంతగా క్రియేట్ చేసుకుని ఈ డాక్యుమెంట్స్ను కోర్టుకు సబ్మిట్ చేసి దానికి అవసరమైనటువంటి కోర్టు ఫీ కూడా అంటే ఎంత ప్రాపర్టీకి సంబంధించి ఎంత వాల్యూ ఉన్నదో దానికి అవసరమైనటువంటి నిమిత్తమైన సుమారుగా 1 కోటి రూపాయలు అన్నటువంటి ఫీని కూడా కోర్టు కట్టడం జరిగింది. కట్టి టెంపరీ స్టే ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఈ వీళ్ళందరూ తీసింది ఫేక్ అని చెప్పేసి మనం గుర్తించి వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా దానిని కూడా కోర్టు కూడా మనం ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఓనర్ యొక్క రైట్ను కూడా మనం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కోర్టు ఫీజు కట్టిన వాళ్ళు దాదాపు ఎవరు కూడా తినడానికి టికాన కూడా లేదు అలాంటి వాళ్ళు మొత్తం 2 కోట్ల రూపాయల వరకు ఎలా కట్టగలిగారు? అంటే వాళ్ళ వెనక ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళే పెట్టినారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళ భాగం కూడా తెలియంది, వాళ్ళని కూడా రిమాండ్ చేసి పంపడం జరిగింది. అయితే వాళ్ళందరూ ఒక పెద్ద వ్యక్తులు కాదు, అంటే ఒక మిడిల్ క్లాస్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏర్పడి ఈ రకమైనటువంటి నేరానికి చేయడం జరిగింది. దీంట్లో చూస్తే అసలు లిటికేషన్ ఎందుకు వచ్చింది, అసలు ల్యాండ్ మీద ఎందుకు బయట వరకు ఎందుకు వచ్చింది, లిటికేషన్ ఎందుకు జరిగింది, అసలు ఏముంది బ్యాక్గ్రౌండ్ ఏముంది? అంటే వాళ్ళ అన్నదమ్ముల మధ్య కొంత డిస్ప్యూట్ ఉంది. వాళ్ళు ఏమైందనంటే వాళ్ళ కంపెనీ పెట్టినప్పుడు అది ఒక లిక్కర్ ప్రొడక్షన్కు సంబంధించినటువంటి కంపెనీ. ఆ కంపెనీని వీళ్ళు దేనా బ్యాంక్లో 2 క్రోర్స్కు సంబంధించి మార్గేజ్ చేసుకోవటం జరిగింది. ఆ సబ్సిక్వెంట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అన్నీ కలుపుకొని అది ఒక 50 CR బ్యాంకుకు ఇవ్వాలని చెప్పేసి కేసుకు పోయింది. దాంతో వాళ్ళు ప్రొడక్షన్ అది నడపలేక దాన్ని కంపెనీని అట్లా స్టాల్ చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు దాకా ఈ ఇష్యూ పోయి సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు వీళ్ళు బ్యాంకుకు పెనాల్టీ కట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా డిగ్రీ పాస్ చేసిన నిమిత్తంలో
దీనిని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు పాత కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధం లేనటువంటి రిలేటివ్స్ కాకపోయినప్పటికీ ఆ వ్యక్తుల పేర్ల ఆధారంగా వీళ్ళు ల్యాండ్స్ క్రియేట్ అంటే దొంగ పేపర్లు క్రియేట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకు ఉన్నటువంటి అంటే కుటుంబంలో వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలను వీళ్ళు గుర్తించి ఈ విధంగా చేసారని మేము అనుకున్నాం. ప్రాథమికంగా చేశారు దీన్ని చూస్తే ఇప్పటివరకు ఎకనామిక్ వింగ్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పయనించేవారు. అంటే ఏదైనా సంతృప్తికరంగా బాగా చేసాము లేకుంటే దీనివల్ల చాలామంది బాధితులకు న్యాయం జరిగింది అనుకున్నాం. మీరు అనుకున్నది ఏ కేసు అనుకోవచ్చు? కేసెస్ కన్నా మేము సుమారుగా ఒక 800 కోట్ల రూపాయలు పబ్లిక్ మనీని మేము అటాచ్ చేయడం జరిగింది. సుమారుగా 800 కోట్ల రూపాయలను వేరియస్ కేసెస్లో పెద్ద కేసెస్లో 800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పబ్లిక్ మనీని క్యాష్ రూపంలో బ్యాంక్స్లో మనం అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారుగా ఒక 200 కోట్ల రూపాయల వరకు ప్రాపర్టీస్ను కూడా మనం అటాచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా పబ్లిక్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా కేసెస్లో స్వదాత్రి కావచ్చు, సన్ పరివార్ కేసెస్ కావచ్చు, మిగతా చిట్ ఫండ్ కేసెస్లో కావచ్చు, వీటిలల్లో దాదాపు ఎక్సెప్ట్ ఒక స్వదాత్రి కేసులో మాత్రమే మనం పబ్లిక్ రిటర్న్ ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాం తప్ప మిగతా అన్ని కేసెస్లో 80% టు కొన్ని 100% వరకు కూడా పబ్లిక్ కనుక మోసపోయిన అమౌంట్ను మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇవ్వడంలో సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు మీరు రిటర్న్ ఇవ్వబోతున్నారు. ఆ 1000 కోట్ల రూపాయల్లో వచ్చేసరికి ప్రైస్ చిట్స్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ కింద ఉన్నది. మనం అది పబ్లిక్కు రిటర్న్ ఇవ్వము, అది గవర్నమెంట్కు పోతుంది, అది స్టేట్కు పోతుంది. అది కాబట్టి అది గవర్నమెంట్కు మనం ఆ మేరకు మనము నష్టం నుండి గవర్నమెంట్ని కాపాడినట్టుగా చెప్పొచ్చు. ఇట్లా బాధితులు అంటే ఎకనామిక్ అఫెన్స్ చూస్తే బాధితులు ఎక్కువ మంది ఉంటారు, వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మీరు చూస్తే అటాచ్మెంట్ చేశారు, 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రైస్ చిట్స్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ వేరు, ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్ వేరు. డిపాజిటర్స్ యాక్ట్ కింద కట్టినటువంటి మనీ కంపల్సరీగా ఎవరైతే నష్టపోయినారో విక్టిమ్స్కి పోతారు. ప్రైస్ చిట్స్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ చట్ట ప్రకారం అందులో ఇన్వెస్ట్ చేయడం కూడా నేరం కాబట్టి అది స్టేట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు దీంట్లో బాధితులకు ఏ విధంగా ఎంతమందికి బాధితులకు న్యాయం అంటే అన్ని కేసులో దాదాపు బాధితులకు న్యాయం జరుగుతుంటుంది? ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్లో కట్టినటువంటి అన్ని కేసెస్లో ఆ క్రైమ్ కింద వచ్చినటువంటి అన్ని కేసెస్లో మనము సుమారుగా మీకు చెప్పినట్టు ఒక స్వదాత్రి కేసులో మాత్రమే మనం ఇంతవరకు కొంత 30-40% మాత్రమే మనం రికవరీ ఇవ్వగలుగుతున్నాం. మిగతా అన్ని కేసెస్లో 80-100% రికవరీ అవుతుంది. ప్రతిరోజు మీరు చెప్తూనే ఉన్నారు, చేస్తున్నారు, మీడియా ద్వారా ప్రకటన చేస్తున్నారు, కానీ పబ్లిక్ మాత్రం ఊరికనే డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడుతున్నారు. దీన్ని మార్పులు తీసుకోవడానికి ఏం చేస్తారంటే మీరు చేయబోయే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మనము విపరీతమైనటువంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే సిపి గారి ఆదేశాల అనుసారము మనము ఒక సోషల్ మీడియా కోసం ఒక టీమ్ను కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడానికి. అదేవిధంగా మనము మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని మీకు ఇంతమంది చెప్పినట్టు అదొక టీమ్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మార్కెట్లో ఏ రకమైనటువంటి నేరాలు వస్తున్నాయి, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా మనము ముందటికి. అదేవిధంగా వివిధ సెమినార్స్ ద్వారా కూడా మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. అయితే పబ్లిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యక్తులుగా కూడా మనకు కూడా బాధ్యతను మనం కూడా గుర్తెరిగి సులభంగా మనీ వస్తుంది అని చెప్పేటువంటి స్కీమ్స్ను కానీ మాటలు కానీ కలిబొల్లి మాటలు కానీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మకుండా మన కష్టాన్ని నమ్ముకోవడం వల్ల మాత్రమే కొత్త నేరాల నుండి దూరంగా ఉండొచ్చని మా విజ్ఞప్తి. అంటే ఊరికే డబ్బులు రావు. మనం ఖచ్చితంగా కష్టాన్ని అనుసరిస్తే మాత్రమే డబ్బులు వస్తాయి, కానీ ఈజీ మనీ అనేది ఉండదు. కాబట్టి ఈజీ మనీ కోసం ఎక్కడా వెతకకుండా కష్టపడి పనిచేసుకోవాలని మా విజ్ఞప్తి. ఇది ప్రవీణ్ గారు చెప్తున్న మాటలు. అయితే ఊరికే డబ్బులు రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఎక్కడో పెట్టుబడి పెడితే తమకు రోజుకు రోజే అంటే రాత్రి కోటీశ్వరైపోయే ప్రసక్తి లేదు. అయితే ఎవరైనా సరే ఇలాంటి మోసపూరితమైన కంపెనీల పట్ల ఆకర్షితులు కావద్దని చెప్పి ప్రవీణ్ చెప్తున్నారు. అయితే చాలామంది కూడా కష్టపడకుండా డబ్బులు సంపాదించి రాత్రి కోటీశ్వరులు కావాలని ఆలోచన చేస్తుంటారు. కాబట్టి అలాంటి ఆలోచన మానుకోవాలని చెప్పి పోలీసుల సూచన. ఇది ఇవాళ క్రైమ్ ఇన్సైడ్. మరొకరితో మళ్ళీ కలుద్దాం. Yeah.